ఈ రోజు రియలీ చాలా హ్యాపీగా ఉందండి. ఇంత చక్కటి రివ్యూస్, చక్కటి ఆడియన్స్ రియలీ మెచ్చుకోదగ్గ ఇదండి. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేయటం, పాటలు వింటాం యూట్యూబ్ త్రూ, మీ పాటలు విన్నామని లేకపోతే డౌన్లోడ్ చేసుకుని వింటున్నామని, ఇంకొంతమంది కార్లో నేను రోజు మీ పాట వినంది నేను ఇంటికి వెళ్ళను. సి రియల్ ట్రూ ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుందండి అంటే ఒక మ్యూజిషియన్కి హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందంటే చాలా అద్భుతంగా చేసే పాట అని చెప్పడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. చేయటం వరకు ఇదైతే అది వింటున్న ప్రతి ఆడియన్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నను నీలో పుతూ వెళ్ళిపోమ్మని తరిమేస్తావేళ ఓ మనసా చేరువగా రాయిలా. డైరెక్టర్ గారు నేను ఫస్ట్ ఒక రాగంతో కలిసామండి. ఆ రాగం పేరు మధ్యమతి. మమ్మల్ని కలిపింది ఆ రాగమే. సో ఆ రాగంతో స్టార్ట్ అయింది జర్నీ. అమృత వర్షిణి అంటూ, తర్వాత ధర్మావతి అంటూ, ఇంకా అలా క్లాసికల్ జర్నీ అలా స్టార్ట్ అయింది మాది. సో ఆ రాగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నాకు ఇష్టమైన సింగర్స్ హేమచంద్ర, ప్రణవి, రమ్యా బెహ్రా, సమీరా భరద్వాజ్. దే హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. నేను అడగగానే పాపం వాళ్ళు ఎక్కడ జంకకుండా, ఎక్కడ నా గురించి ఇది కాకుండా నేను వచ్చి పాడతాను సునీల్ అని ప్రతి ఒక్కరు వచ్చి పాడారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక కడలియల గగనము తడిమిన వేళ. థ్యాంక్ఫుల్ టు శ్రేయ ఘోషల్, అలాగే విజయ్ దాస్, విజయ్ ప్రకాష్ అండ్ శ్వేతా మోహన్. దే హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ అండి. ఇలాంటి పాట పాడినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండి. రియలీ ఇలాంటి అకేషన్ చాలా తక్కువ వస్తుంది అనుకుంటుంటాను ఎప్పుడు, ఎందుకంటే ప్రతి మ్యూజిషియన్కే అలాంటి సింగర్స్ పాటించాలని కోరుకుంటుందండి. అలాగే నాకు మంచి అవకాశం ఇది నాకు. హృదయమా కలుసుకు నాలో నిన్ను, ప్రణయమా కలుపుకు నన్ను, ఈ తొలి పరిచయం ఎన్నటిదో ఏ నాటికలో నేను ఎక్కువగా ఇష్టపడే నేను రామజీవి శాస్త్రి గారు, తర్వాత భాస్కర్ భట్ల గారు చాలా ఇష్టం అండి. నేను బాగా చనువుగా ఉంటాను. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే. పిలుపు దొరికినది, అడుగు అడుగుకొక మలుపు దొరికినది, క్షణము క్షణముకొక గెలుపు దొరికినది, ఒకరికొకరికొక తోడు దొరికినది.